Hello guys welcome to our channel power of movie lover and this is Venki తెలుగు సినిమాలు చూడండి పక్క సినిమాలు కాదు అంటారు బట్ లక్కీ భాస్కర్ టాపిక్ ఎక్కడా రాదు ఎందుకు చేస్తున్నారో ఇప్పటికే అర్థం కాదు ఓన్లీ ఒక మూవీ కోసమే పీఆర్టీఎం తో కామెంట్స్ చేస్తున్నారో ఏమో అర్థం కాదు ఈ వీకెండ్ రిలీజన్ అన్ని సినిమాల్లో బెస్ట్ అంటే అది లక్కీ భాస్కర్ బట్ టాక్ అయితే పెద్దగా ఎక్కడా రాలేదు బాగుందన్న మాట తప్ప సూపర్ పని గాని తెలుగు సినిమా ఇది చూడండి అని గాని ఎవరూ చెప్పరు బట్ ఆఫ్లైన్ లో టాక్ డిఫరెంట్ గా ఉండడంతో లక్కీ భాస్కర్ ఆఫీస్ దగ్గర తన పవర్ చూపిస్తుంది టు హోల్డ్ చేయడం కాదు ఏకంగా గ్రోత్ చూపెడుతూ సీతారామ రోజుల్ని గుర్తు చేసింది ఇలానే రన్ అయితే లాంగ్ రన్ లో వంద కోట్ల మార్క్ అందుకున్న ఆశ్చర్య పనవసరం లేదు మరోపక్క మూవీకి సోషల్ మీడియాలో ప్రమోషన్స్ గట్టిగా జరగడం తెలుగు సినిమాని ప్రచారం అండ్ మూవీలో ఉన్న కొత్త పాయింట్ ఆడియన్స్ ని థియేటర్ వైపు తీసుకెళ్తుంది సో ఆబ్వియస్లీ డే టూ చాలా మంచిగా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు సో లేట్ చేయకుండా టూ డేస్ లో ఈ రెండు సినిమాల పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయో క్లియర్ గా తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియో ని లైక్ చేసి మనిషి టపిస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు అందుకే ఆ విషయానికి వస్తే డే వన్ తెలుగు స్టేట్స్ లో రెండు పాయింట్ నాలుగు కోట్ల షేర్ కలెక్ట్ చేయగా డే టూ మరోసారి రెండు కోట్ల కోట్ల మార్క్ దాటుతూ రెండు కోట్ల పదిహేను లక్షల షేర్ తో స్ట్రాంగ్ హోల్డ్ చేసింది ఇందులో నైజం లో ఒకటి పాయింట్ ఏడు కోట్లు సీడెడ్ ఎనభై లక్షలు ఆంధ్రలో రెండు కోట్ల దాకా ఉన్నాయి దాంతో టూ డే షేర్ తెలుగు స్టేట్స్ లో నాలుగు పాయింట్ ఆరు కోట్లకి చేరుకోగా గ్రాస్ ఏడున్నర కోట్ల రేంజ్ లో ఉంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై లక్షలు వ్యాన్ ఓవర్సీస్ మొత్తం మీద పది లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ టూ డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ ఆరు కోట్ల మార్క్ దాటింది గ్రాస్ పదిన్నర కోట్ల రేంజ్ లో ఉంది సో ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తర్వాత ఇది కిరణ్ కెరీర్ లో టాప్ టూ గ్రాసార్ ఈ టూ డేస్ వచ్చే కలెక్షన్స్ తో కెరీర ఏస్ట్ కూడా పెట్టబోతుంది వరల్డ్ వైడ్ బ్రేకింగ్ టార్గెట్ పదకొండు కోట్లు కావడంతో మరో ఐదు కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు మరి ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తుందో చూడాలి ట్రేడ్ అయితే పన్నెండు నుంచి పదిహేను కోట్ల మధ్య షేర్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అండ్ మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి ఇక లక్కీ బాస్కర్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో డేవర్ మూడు కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే టూ రెండు పాయింట్ ఆరు కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ చాలా స్ట్రాంగ్ గా హోల్డ్ చేయగా ఇందులో నైసం లో మూడు కోట్లు సీరియల్ లో డెబ్బై ఐదు లక్షలు అండ్ ఆంధ్రలో రెండు కోట్ల పదిహేను లక్షల వరకు ఉన్నాయి ట్రైలర్ వచ్చే కి కంటెంట్ చూస్తే మా ఏరియాలో రన్ అవడం కష్టమని ట్రేడ్ అనుకున్నా ఇప్పుడు మా ఏరియాలో కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంది ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో షేర్ ఐదు పాయింట్ ఏడు కోట్ల రేంజ్ లో ఉండగా గ్రాస్ తొమ్మిదిన్నర కోట్ల మార్క్ దాటింది తెలుగు స్టేట్స్ లో బ్రేక్ వింగ్ టార్గెట్ పదిహేను కోట్లు కావడంతో మరో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో హిట్ అనిపించుకుంటుంది ఈ ఈ ఫిల్మ్ ఇక కేరళలో డేటు మరోసారి రెండు కోట్ల మార్క్ ని దాటడంతో టూ డేస్ గ్రాస్ ఇక్కడ నాలుగు కోట్ల మార్క్ దాటింది కేరళలో లాంగ్ రన్ దక్కే ఛాన్స్ అని పుష్కలంగా ఉన్నాయి ఇక కర్ణాటకలో ఒకటి పాయింట్ రెండు కోట్లు తమిళనాడులో డెబ్బై ఐదు లక్షలు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అరవై లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసినాయి ఈ ఫిల్మ్ ఇండియాలో కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ పదహారున్నర కోట్లు దాటింది ఇక ఓవర్సీస్ మొత్తం మీద ఆరున్నర కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసినాయి ఈ ఫిల్మ్ టూ డేస్ కి గాను టోటల్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ ఇరవై మూడు కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ పదకొండు కోట్లు దాటింది బ్రేక్ బ్రేకింగ్ టార్గెట్ ఇరవై ఎనిమిది కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో పదిహేడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు ఈ టూ డేస్ లో ఒక పది కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ ఏడు కోట్లు మాత్రమే ఉంటుంది చూడాలి మరి ఎలా పర్ఫామ్ చేస్తుందో సో గా స్టార్ట్ దా ఇది లెక్క భాస్కర్ టూ డేస్ వల్డ్వర్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఈ రెండు సినిమాలు ఫుల్ ఫుల్డంలో ఎంత వరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ ఆఫ్ మూవీలా థ్యాంక్ యూ